హై వ్యూస్, ఈ వీడియో సండే రోజు ఇద్దామని చెప్పేసి ఆపారు. ప్రియాంక ఆమె వచ్చేసి ఏదో సినిమాలో చూసినారు, భలే ఉంది అమ్మాయి అనుకున్నా. ఆ తర్వాత సీరియల్స్లో, తర్వాత చూస్తే బిగ్ బాస్లో, ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక ఆ ప్రమోషన్ ఈ ప్రమోషన్ అది అంటూ ఇదంటూ చివరికి ఆమె ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ప్రాంక్ వీడియోలు అంటూ తిరుమలలో చేసిన వీడియో కేసు పెట్టేదాకా వెళ్ళిపోయింది. కేసు కూడా పెట్టారు. నారాయణ నడు సిపిఐ నారాయణ బిగ్ బాస్ బ్రోతల్ హౌస్ అని, అందులో ఉన్నారు అసలు ఏం చేస్తున్నారు ఏంటని రకరకాలుగా మాట్లాడారు. ఈ అమ్మాయి చేసింది చూసి ఇంకెంతకుమించి ఏం చేస్తారులా వాళ్ళు, నారాయణ చెప్పింది కరెక్ట్ ఏమని అనిపించింది నాకు. తిరుమలలో ఘాట్ రోడ్లో వెళ్తూ ప్రాంక్ అంట. ఏంటా ప్రాంకు? పులి వస్తుందని చెప్పేసి పెద్ద ఒక అరవటాలు హడావుడు చేసి జనాలు కూడా భయపడి ఎటోలెట్ పారిపోయారు. తెర చూస్తే ఏ ప్రాంక్ పుల్లేదు ఏం లేదు అంట. వీడియో మీకు అర్థమైందా? మనకు కొంచెం పేరు వస్తుందనో లేదా కొంచెం పేరు రావాలనో, ఆల్రెడీ పేరు వచ్చిన వాళ్ళు కానీ ఇంకా పేరు రావాలనుకున్న వాళ్ళు కానీ, వైరల్ అయిన వాళ్ళు కానీ వైరల్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, మీరు చేసే వీడియోలు కానీ మీరు చేసే పనులు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగానో, సమాజాన్ని పక్కదోవ పట్టించే విధంగానో, ఇతర మీ మతమైనా పక్క మతమైనా మత విశ్వాసాలని విఘాతం కలిగించాలను ఏ మాత్రం ఉన్నా జనాల మిమ్మల్ని దారుణం కొడతారు. జాగ్రత్త, ముందు ఆ రోజు తెచ్చుకోకండి. ఇప్పటికే ప్రాంక్ వీడియోలు చేస్తున్న వాళ్ళని కొంతమంది కొట్టేస్తున్నారు, రోడ్ల మీద కొడుతున్నారు. ఏం చేస్తున్నారు నువ్వు, ఏం చేస్తున్నావు అమ్మాయి? సో మీరైనా జాగ్రత్త ఇక నుంచి ఏదైనా చేసేటప్పుడు. సో నారాయణ ఆ బిగ్ బాస్ని బ్రోతల్ హౌస్ అన్నాడు అంటే ఎందుకంటే ఇదిగో ఇటువంటి వాళ్ళు ఆ షో చేసి ఇదిగో బయటకు వచ్చి రకం చేయబట్టి ఇంకా ఉన్నారు. ఆ బిగ్ బాస్ వచ్చేసి బయటకు చడవాడు చేస్తున్నారు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది చక్కగా దాన్ని వాడుకుని ఎదుగుతూ ఉన్నారు, ఇంకొంతమంది ఈ రకంగా తయారవుతూ ఉన్నారు.